అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలి విజయాలు ప్రపంచ దేశాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 4 మిషన్ కు సన్నద్ధమవుతుంది. ఈ మిషన్తో ఇస్రో చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రపంచానికి అందనివ్వబోతుంది. అయితే అంతరిక్ష పరిశోధనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఇస్రో మూన్ మిషన్ 4 ద్వారా ఏం చేయబోతుంది? చంద్రయాన్ ప్రయోగాల్లో దీనికున్న ప్రాధాన్యత ఏంటి? లెట్స్ ఫోకస్. చంద్రయాన్ 3 మిషన్తో చరిత్రాత్మక విజయం సాధించిన తరువాత చంద్రయాన్ 4 పేరుతో తదుపరి మూన్ మిషన్కు ఇస్రో సన్నద్ధమవుతోంది. చంద్రుడిలో ఉన్న మరిన్ని రహస్యాలను ఛేదించడానికి, అక్కడ పరిశోధనలు జరిపేందుకు, ఈ కీలక ప్రయోగం చేసేందుకు ఇస్రో అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ మిషన్ ఇస్రో ఇంతకు ముందు చేసిన మిషన్లలా ఒకే దశలో చేపట్టడం లేదు. బదులుగా రెండు వేర్వేరు ప్రయోగాల ద్వారా చంద్రునిపై దిగటమే కాకుండా చంద్ర ఉపరితలం నుండి భూమికి చంద్రుడిపై ఉన్న రాళ్లు, ల్యూనార్ రెగోలిత్ అనే చంద్రుడి నేల నమూనాలను తీసుకురానుంది. దీనిపై ఇటీవల ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియం లో ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రయాన్ 3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ అనే మూడు ప్రధాన భాగాలుండగా చంద్రయాన్ 4 ప్రయోగం రెండు దశల్లో ఉంటుందని, ఇందుకోసం రెండు వాహక నౌకలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్ 4 మిషన్లో భాగంగా చంద్రుడి నుండి నమూనాలను తిరిగి భూమిపైకి తీసుకురావటానికి ఈ రెండు అదనపు భాగాలను రూపొందించారు. నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రెజెంటేషన్ ప్రకారం చంద్రయాన్ 4లో 5 భాగాలు స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూళ్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ ఒకటి. చంద్రయాన్ 3 లాగానే ఇక్కడ కూడా ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్ 4ని విడిపోయే ముందు చంద్ర కక్ష్యలో నడిపిస్తుంది. అలాగే డిసెండర్ మాడ్యూల్ అని పిలుస్తున్న మరో మాడ్యూల్ చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ మాదిరిగానే లూనార్ ల్యాండింగ్ ను చేస్తుంది. ఇక అసెండర్ మాడ్యూల్ నమూనాలను సేకరించి నిల్వ చేసిన తరువాత ఈ మాడ్యూల్ ల్యాండర్ నుండి బయటకు వెళ్లి భూమికి తిరిగి రావటం ప్రారంభమవుతుంది. తరువాత ట్రాన్స్ఫర్ మాడ్యూల్ రంగంలోకి దిగుతుంది. ఇది అసెండర్ మాడ్యూల్ ను పట్టుకుంటుంది. దాన్ని చంద్రకక్ష్య నుండి బయటకు తీసుకురావటానికి ఇది బాధ్యత వహిస్తుంది. అలాగే చంద్రుడిపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలతో క్యాప్సూల్ విడిపోయే ముందు ఇది భూమికి తిరిగి వెళుతుంది. చివరగా రీఎంట్రీ మాడ్యూల్ పనిచేస్తుంది. ఇది చంద్రుని నుండి తిరుగు ప్రయాణం తర్వాత భూమిపైకి వచ్చే లూనార్ రెగోలిత్ను మోసే క్యాప్సూల్గా ఉంటుంది. ఇక ఈ ప్రయోగంలో రెండు ప్రత్యేక లాంచులు చేయనున్నారు. అయితే చంద్రయాన్ 4 మిషన్లోని 5 భాగాలు కలిసి ప్రయోగించారు. ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన అత్యంత భారీ ప్రయోగ వాహనమైన LVM-3 ద్వారా మొదటి 3 మాడ్యూల్స్ ని పంపనున్నారు. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్, డిసెండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్లుంటాయి. ఇది 2023లో చంద్రయాన్ 3 మిషన్ కు సమానమైన ప్రయోగంగా నిపుణులు వెల్లడిస్తున్నారు. మిగిలిన 2 మాడ్యూల్స్ అయిన ట్రాన్స్ఫర్ మాడ్యూల్, రీఎంట్రీ మాడ్యూలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV-లో తీసుకెళ్తుందని సోమనాథ్ వెల్లడించారు. అయితే ఇందులో ఏ ప్రయోగం మొదటిగా ఉంటుంది అనే దానిపై ఇస్రో పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ ఒక మిషన్ను పూర్తి చేసే లక్ష్యంతో 2 లాంచ్ వెహికల్స్ ద్వారా చేపట్టిన మొదటి మిషన్ ఇదే అవటం విశేషం. చంద్రయాన్ 4 మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను ప్రయత్నిస్తూనే ఇటీవల విజయవంతంగా ముగిసిన చంద్రయాన్ 3 మిషన్ విజయాలను తిరిగి నిర్మించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ LUPEX పేరుతో చేపట్టబోయే చంద్రయాన్ 4 ప్రాజెక్టు విజయవంతమైతే చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను తిరిగి తీసుకొచ్చే 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. ఇక గతంలో ప్రకటించిన వివరాల ప్రకారం చంద్రయాన్ 4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది. చంద్రయాన్ 3లో ఉన్న రోవర్ బరువు 30 కేజీలు కాగా చంద్రయాన్ 4లో 350 కేజీల బరువున్న రోవర్ ను పంపనున్నారు. ఇది కిలోమీటర్ మేర చంద్రుడిపై చక్కర్లు కొడుతుంది. ఇక చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం 1 లూనార్ డే, అంటే భూమిపై 14 రోజులతో సమానం కాగా చంద్రయాన్ 4 7 లూనార్ డేలు, అంటే భూమిపై సుమారు 100 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరిస్తాయి. రాబోయే 5-6 ఏళ్లలో చంద్రయాన్ 4 సాధ్యం కానున్నట్లు ఇస్రో వెల్లడించింది.